Sintas, come back. Anna parle. పట్టణానికి అతి దగ్గరగా ఉన్న అటవీ ప్రాంతం మన అంబార్పేట వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల ఉన్నది. ఈరోజు ఈ అటవీ ప్రాంతాన్ని చూడడానికి వస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ డిఎఫ్ఓ గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, గ్రామ రైతులకు, వివిధ కుల సంఘాల పెద్దలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ పాత్రిక మరొకసారి అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జగిత్యాల పట్టణమే కాదు, ప్రతి పట్టణానికి కూడా 5 కిలోమీటర్ల వరకు ఎక్కడ అడవులున్నా కానీ అభివృద్ధి చేయాలి. అది పట్టణాల ప్రజలు గ్రామాలకు దూరమవుతున్నారు కాబట్టి నేటి యువతకు కానీ పిల్లలకు అసలు పర్యావరణం గురించి తెలవాలి, అడవుల గురించి తెలవాలనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు క్యాంపా నిధులు ఇవన్నీ కూడా ఇచ్చి ఇక్కడ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా నేను డిఎఫ్ఓ గారి గురించి ఇప్పటికే జగిత్యాల ప్రజలందరూ తెలుసు, చాలా సోషల్ వర్కర్లాగా పనిచేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇప్పటికే టిఆర్ నగర్లో పెట్టిన యాదాద్రితర ప్లాంటేషన్కు వారు వారి సిబ్బంది చాలా గొప్ప పనిచేసారు. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని కూడా నగర్ వన్ దాంట్లో నగర వనం దాంట్లో కూడా ప్రపోజల్ పంపారు. అదేవిధంగా మొన్ననే నేను పిసిసిఎఫ్ శోభా మేడం గారిని ఇతర అధికారులు కూడా కలిసినాం. చాలా అవకాశాలు ఉన్నాయి. జగిత్యాల దగ్గర అంబార్పేట, చలిగల్, నరసింగాపూర్, జాప్తాపూర్, లక్ష్మీపూర్, అంతర్గామ ఇవన్నీ కూడా ఏరియల్గా బౌండరీ పెంచడం కాబట్టి ఇప్పుడు మునుపటి పట్టణం కాదు. స్టేషన్ అవతల దానిక కూడా జగిత్యాల పట్టణమే కలిపినాం కాబట్టి 5 కిలోమీటర్ల లోపలనే వస్తాయి అని చెప్పి ఇవన్నీ కూడా ప్రపోజల్ చేద్దాం అనుకున్నాం. ఈనాడు ఈరోజు అంబార్పేట అంటే అన్నిటికంటే దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర వెంకటేశ్వర స్వామి గుట్ట వెనకాల 1 కిలోమీటర్ల రైల్వే స్టేషన్కు ఈ ఫారెస్ట్ ఉంది. అడవి ప్రాంతం గౌరవ డిఎఫ్ఓ గారు కూడా వివిధ రకాలుగా ఇక్కడ పర్కులేషన్ ట్యాంక్ అంటే భూగర్భ జలాలు పెంచే విధంగా నేను ఏర్పాటు చేయడానికి ఇప్పటికిప్పుడు 1 లక్ష రూపాయలు మంజూరు చేసినందుకు మా డిఎఫ్ఓ గారికి, అటవీ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ వివిధ రకాలుగా ఏ రకంగా అభివృద్ధి చేయదలసినో మనం
గౌరవ డిఎఫ్ఓ గారిని వివరించాల్సి సార్ గౌరవ శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్కి సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారికి మరియు గ్రామ పెద్దలందరికీ పత్రికే మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం ప్రతి మున్సిపల్ లిమిట్స్ లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా నగర వన ఉద్యానం అని చెప్పేసి డెవలప్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మన గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ మున్సిపాలిటీకి సంబంధించి అంబారిపేట తర్వాత రాయకల్లో ఒక ప్లేస్ తర్వాత వేరే మెట్పల్లిలో వెంకటరావుపేట ఇవన్నీ కూడా అర్బన్ పార్క్స్ కి ప్రపోజ్ చేయడం జరిగింది మెట్పల్లిలో 1 ఇయర్ బ్యాక్ అర్బన్ పార్క్ కి శాంక్షన్ అయ్యింది పనులు కూడా నడుస్తా ఉన్నాయి ఈ సంవత్సరం ప్రతిపాదించినటువంటి వాటిల్లో ఇది కూడా ఉంది ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి అనుమతులు వస్తాయో ఇక్కడ కూడా పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం ఒక 200 హెక్టార్లలో అర్బన్ పార్క్ చేయాలని అనుకున్నాం దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పెరుగుతున్నటువంటి పట్టణీకరణ ఏదైతే ఉందో ఇటువైపు రాకుండా ఆ జనాభాకి సరిపడా అడవులు ఉన్నట్లయితేనే వారికి కావాల్సినటువంటి స్వచ్ఛమైన గాలి గాని లేకపోతే భూగర్భ జలాలు గాని ఉంటాయన్న ఉద్దేశంతో దీంట్లో డెవలప్ చేయడం దీంట్లో ఇంటర్నల్ మీనింగ్ ఇది మనం బయటికి పార్క్ అనేటువంటి పేరు వాడుతున్నాం కానీ బట్ దీని చుట్టూ ఫెన్సింగ్ చేసుకోవడము దీన్ని ప్రొటెక్షన్ చేయడము దీంట్లో సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్ నీటి సంరక్షణ చర్యలు చేపట్టడము తర్వాత ఆట విడుపుగా రావడానికి అప్పుడప్పుడు పార్క్కి ఎంట్రీ ఫీజులు అవి మినిమం ఫీజు పెట్టేసి వాటికి అన్నీ చేస్తారు దాంట్లో భాగంగా ఒక వాచ్ టవర్ ఉంటుంది ఒక పగోడ లాంటివి తర్వాత యోగా షెడ్ లాంటివి అవన్నీ వస్తాయి ఈ అర్బన్ పార్క్స్ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా చేశారు అటువంటివన్నీ కూడా మనం ప్రపోజ్ చేసిన వాటిల్లో ఉన్నాయి ఈరోజు ఇక్కడ మనం నిలబడ్డటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ సంవత్సరం ప్రతిపాదించినటువంటి పర్క్యులేషన్ ట్యాంక్లో భాగంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించుకున్నాం ఇక్కడ కూడా నీరు నిలవడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఇంతకుముందు సెలెక్ట్ చేసినటువంటి ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడ చేద్దామనేటువంటి సూచనలు మా అధికారులకు ఇవ్వడం జరిగింది ఇక్కడ వాటర్ ఎక్కువ స్టోరేజ్ అయినట్టయితే మనకు ఆటోమేటిక్గా భూగర్భ జలాలు అనేవి కూడా బాగా పెరుగుతాయి ఆ పని రేపటి నుంచి ఎల్లుండి నుంచి మొదలు పెడతారు ఒకసారి సర్వే చేసిన తర్వాత కట్ట ప్రాపర్గా చేయడం అన్నది జరుగుతుంది తర్వాత ఈ అర్బన్ పార్క్లో అంటే చూడడానికి వచ్చే వాళ్ళకి సైక్లింగ్ ట్రాక్ ఒకటి ప్రపోజ్ చేస్తాము తర్వాత వాచ్ టవర్ ఇప్పుడే మనం గుట్ట మీద చూసాం పైన వాచ్ టవర్ కడితే ఒక 2-3 అంతస్తుల వాచ్ టవర్ ఒక 10-15 మంది పైకి ఎక్కితే మొత్తం అంతా కూడా అడవి ఎలా ఉందనేటువంటి విషయం స్పష్టంగా కనపడుతూ ఉంటుంది రెండు రకాల అడ్వాంటేజ్లు అంటే చూసే వాళ్ళకి అది ఆటవిడుపుగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది బట్ మేము కూడా వెరిఫై చేయొచ్చు ఎక్కడ ఫైర్ పడింది ఎక్కడ ఏమవుతుంది ఎక్కడ క్లియర్ అయింది అన్నీ కూడా టవర్ ఎక్కితే అన్నీ కనపడతాయి అంటే ఇంటర్నల్ మీనింగ్ అది కూడా ఉంటుంది యాక్చువల్గా అంటే ఫారెస్ట్ని అభివృద్ధి చేస్తూ మనకి దగ్గర ఉన్నటువంటి ప్రజలకు దాన్ని రిక్రియేషన్ పర్పస్గా కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ పైన వచ్చిన వెంటనే పనులు స్టార్ట్ చేస్తాము థ్యాంక్ యూ